మహంతి గారికి కూడా నా సూచన, ఎందుకంటే మాక్సిమం సినిమా షూటింగ్స్ మీ ప్రాంతంలోనే అవుతాయి లేదా రాచకొండలో అవుతాయి. వాళ్ళు సినిమా షూటింగ్లకు పర్మిషన్కి వచ్చినప్పుడు మీరు ఈ రిక్వెస్ట్ను వాళ్ళ ముందు పెట్టండి. వాళ్ళు ఏమన్నా సినిమా తీసుకొని కానీ ఆ సినిమాలో ఉన్న తారాగణంతో ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం 1.5-2 మినిట్స్ నిడివిగలిగిన చిత్రాన్ని మనకొకటి వాళ్ళు తయారు చేసి మనకి ఇవ్వాలి. అట్లా ఇచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని మీరు చెప్పాలి, వాళ్లకు సూచన చెయ్యాలి అని చెప్తూ రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను INPR డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా, ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే. అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది. నేను చిన్నగున్నప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలు లేకపోతే తీసుకున్న గొప్ప కార్యక్రమాలకు సంబంధించిన వాటిని చూపించేది. ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత నుంచి సినిమా పరిశ్రమ, సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు. వాళ్ళందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి INPR డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరందరూ కలిసి థియేటర్ల యజమానులను, సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలను వాళ్ళకి వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మన ప్రభుత్వం యొక్క ఆలోచనను, విధానాన్ని వాళ్ళకి చెబుదాం, వాళ్ళ సహకారం తీసుకుందాం. వాళ్ళతో పాటు మా మీడియా మిత్రులకు కూడా, మీరు కూడా అప్పుడప్పుడు మీ టీవీలల్లో, మీ పేపర్లల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎట్లయితే కార్పొరేట్ కంపెనీలు CSR ఫండ్స్ అభివృద్ధి కోసం ఇస్తున్నారో, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మా టీవీ ఛానల్ మిత్రులను కూడా అప్పుడప్పుడు ఉచితంగా ఈ యాడ్స్ను మీరు ప్రదర్శించండి. ఎందుకంటే ఇది ఎవరి కోసమో కాదు, సమాజం కోసం, సామాజిక బాధ్యతతోనే మనం చేపడుతున్న బాధ్యత. మన కోసమే కాదు, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్ తరాల కోసం మనం చేస్తున్న ఒక కార్యక్రమం. అందుకే మీడియా మిత్రులను కూడా నా విజ్ఞప్తి, మీ టీవీ ఛానళ్ళల్లో కూడా ఈ ప్రముఖ సినీ తారలు తయారు చేసి ఇచ్చే సెలబ్రిటీస్, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరైతే పివి సింధు కావచ్చు, సానియా మిర్జా కావచ్చు, ఇట్లా చాలామంది క్రీడాకారులు, వాళ్ళందరి నుంచి కూడా ఇట్లాంటివి సపోర్ట్ తీసుకొని వాటిని టీవీలలో ఉచితంగా మీరు ప్రదర్శించాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి సహకారం ఉండాలని ఈ రాష్ట్రం సైబర్ క్రైమ్ కానీ, డ్రగ్స్ కానీ ఈ రాష్ట్రంలో కాలు పెట్టాలంటే భయపడాలి, వెన్నులో చలి జ్వరం రావాలి. తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టాలి అని అంటే ఇక్కడ కాలు పెడితే తిరిగి మళ్ళీ పోలేము అనే భయం వాళ్ళలో ఉండాలి. భయం కల్పించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే. మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసు.